హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. సో ఇవాళ వీడియో వచ్చేసరికి చూస్తున్నారు కదా, వెదర్, మార్నింగ్ వెదర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నది. సో నేను ఇంచుమించు రాజమండ్రి వచ్చిన దగ్గర నుంచి ఈ యొక్క వెదర్ అదంతా కూడా, ఈ యొక్క గోదావరి వాటర్ అదంతా కూడా రోజు మేడ మీదకి అయితే వచ్చి ఇక్కడ చూస్తూ టైం అనేది స్పెండ్ చేస్తున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్. సో ఇంకా ఇక్కడ అయితే చెట్టు మీద ఉండే కాకులు అవన్నీ కూడా ఇంకా బయటకు అయితే ఎగురుతున్నా ఉన్నాయి, చూడొచ్చు మీరు కూడాని. సో మార్నింగ్ వెదర్ అదంతా కూడా, ఈ యొక్క గోదావరి నుంచి వచ్చే గాలి కూడా చాలా చాలా మంచిగా చల్లగా అయితే వేస్తూ ఉన్నదండి. సో ఇంకా మా హస్బెండ్ కూడా నేను ఈరోజు మార్నింగే లేపేశానమాట. సో ఇంకా ఈరోజు ఏంటంటే ఆయన క్రాప్స్ తీసుకొస్తానని చెప్పేసి ఇంకా బయటకు అయితే మార్కెట్కి అయితే వెళ్ళారు. యాక్చువల్లీ మార్కెట్ అంటే చేపల మార్కెట్ కాకుండా ఇంకా బయట కూడా ఇలాగ అమ్ముతూ ఉంటారు, ఇలాంటి రొయ్యలు చేపలు అవన్నీ కూడా విడిగా అమ్ముతూ ఉంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే బతుకుండే పీతలు అవన్నీ కూడా ఇక్కడ అయితే అమ్ముతున్నారంట. సో ఇంకా అక్కడికి అయితే వెళ్ళి ఇంకా పీతలు అనేది తీసుకొస్తానని చెప్పేసి అన్నారనమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే నాటు పీతలు అనమాట. సో మామూలుగా అయితే సముద్రం పీతల కన్నా ఈ యొక్క నాటు పీతలు అనేది చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మరీ పెద్ద సైజు ఏం కాదు కానీ మీడియం సైజ్ పీతలు అనమాట. చూస్తున్నారు కదా, ఆ యొక్క పీతల కాళ్ళు అవన్నీ కూడా కదులుతూ ఉన్నాయి కదా. అవేంటంటే పాకుండా వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఆ పీతలు అన్నీ కూడా ఇలా తాళ్ళు వేసేసి అయితే కట్టేశారనమాట. సో ఇవేంటంటే మనకి చెప్పడం అయితే కొంచెం ఎక్కువ ప్రైజ్ చెప్తూ ఉంటారండి. ఏదైనా సరే మనం బార్గెనింగ్ చేసుకోవడం బట్టి మనకి ఆ యొక్క పీతల కాస్ట్ అనేది కొంచెం మంచి రేటుకి అయితే వస్తూ ఉంటాయి. ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ 1 కేజీ పీతలు అయితే తీసుకున్నారనమాట. ఈ మీడియం సైజ్ పీతలు కాబట్టి మాకైతే 7 to 8 పీతలు అయితే వచ్చినాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ బుట్టలు అవన్నీ కూడా బతుకునే పీతలు అవన్నీ కూడా ఇలాగ కన్నాల బుట్టలు అయితే వేసేసారనమాట. అంటే లోపల ఉండే పీతలకు కూడా కొంచెం గాలి ఆడాలి కదా, సో అందు గురించి అని చెప్పి ఇలా బుట్టలు అయితే వేసి తీసుకొస్తారంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే మనకి బతుకుండే పీతలు అవన్నీ కూడా ఇక్కడ అవన్నీ కూడా వెయ్యింగ్ అదంతా కూడా చూసుకుని ఎన్ని పీతలు ఎన్నికి తూగుతాయి అవన్నీ కూడా ఇక్కడ అయితే చెక్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు చెప్పడం అయితే 400 రూపీసే అంతా చెప్పారటండి, 400 or 450 అంతా చెప్పారంట. సో ఈయన ఏంటంటే 400కి ఇంకా బార్గెన్ చేసి అయితే తీసుకున్నారు. సో మా ఇంట్లో ఏంటంటే నైనికాకి, నాకు, మా హస్బెండ్కి పీతలు అంటే చాలా ఇష్టం. నైనికాకి ఏంటంటే ఈ యొక్క పీతలకి కాళ్ళు ఉంటాయి కదా, అది కూడా లావు కాళ్ళు ఇష్టం ఉండవు అనమాట. సన్నగా ఉండే కాళ్ళే కొంచెం అలా నవ్వులేసి పడేస్తూ ఉంటుంది, చాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటుందన్నమాట. హైదరాబాద్లో ఏంటంటే మా ఇంటి దగ్గర ఎప్పుడన్నా చెప్పామనుకోండి, అంటే ఫిష్ మార్కెట్లో ఏమి ఉండదు కానీ ఫిష్ స్టాల్లో అయితే ఉంటుందన్నమాట, చిన్న షాప్లాగా. అక్కడ మేము ఎప్పుడన్నా సరే ఫిష్ తెచ్చుకున్నా సరే, రొయ్యలు తెచ్చుకున్నా సరే, అలాగే క్రాప్స్ ఎప్పుడన్నా సరే దొరికినప్పుడు మా హస్బెండ్ అయితే తీసుకొస్తూ ఉంటారు. క్రాప్స్ అయితే అస్తమానికి ఏమి ఉండవు కానీ ఉన్నప్పుడైతే కంపల్సరీ హైదరాబాద్లో అయితే తెచ్చుకుంటూ ఉంటామండి. బట్ ఇవేంటంటే కొంచెం లైవ్ కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈసారి ఏంటంటే నాటు టేస్ట్గా అయితే ఉంటాయని చెప్పేసి ఇంక మా హస్బెండ్ నాటువి ఈసారి అయితే తీసుకొచ్చారనమాట. బట్ నాకు ఫస్ట్ ఏంటంటే ఈ కలర్ చూసిన వెంటనే ఏదోలా అనిపించి ఇంకా నాకు ఏదోలా అనిపించింది అనమాట. బట్ టేస్ట్ అయితే నేను వండిన తర్వాత చాలా చాలా బాగా అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా పీతలు అవన్నీ కూడా, అవి బతుకుండే పీతలు కాబట్టి ఆ తాళ్ళు అవన్నీ కూడా వేసి కట్టేశారు కదా పారిపోకుండా ఉండడం గురించి అని చెప్పి, అవన్నీ కూడా చక్కగా ఒక కత్తితో ఇలా కొట్టేసి ఇంకా ఎడ్జెస్ దగ్గర ముళ్ళుల్లో షార్ప్గా ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ అవన్నీ కూడా కాళ్ళ దగ్గర ఉండే ఎడ్జెస్ అవన్నీ కూడా కట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క ట్రేలో పీతలు అవన్నీ కూడా వేశారు కదా, అవన్నీ ఏంటంటే పారిపోకుండా ఉండడం గురించి అని చెప్పి మళ్ళీ ఆ యొక్క ప్లేట్లో స్టీల్ ప్లేట్ కూడా ఇలా అడ్డంగా పెడుతున్నారనమాట. అంటే చూస్తున్నారు కదా, అలా అస్తమానికి పాపం ఆయన కట్ చేస్తున్నారు, అవి అలాగా ఇంకా నడుచుకుంటా బయటకు వచ్చేదానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పీతని మధ్యలో అలా ఒకసారి కొట్టిన తర్వాత పైన ఇలా అంటే పైన డొప్పలా అయితే ఉంటుందండి, అదైతే క్లీన్ చేసేస్తారు. సో నేనైతే పీతలు ఇది సెకండ్ టైం అనుకుంటా ఇలా క్లీన్ చేయడం అయితే చూడడం. హైదరాబాద్లో అయితే మా హస్బెండే వెళ్ళి ఇంకా చేపలైనా సరే రొయ్యలన్నా సరే ఏ నాన్ వెజ్ అయినా సరే ఇంక మా హస్బెండే తీసుకొస్తూ ఉంటారు. ఈ మధ్యన రాజమండ్రి వచ్చిన దగ్గర నుంచి కొంచెం చేపల మార్కెట్కి అదంతా కొంచెం వెళ్ళడం అయితే అలవాటు అయింది, మా హస్బెండ్తో అయితే వెళ్తూ ఉంటానన్నమాట. సో ఇవేంటంటే తినేటప్పుడు బాగుంటాయి కానీ స్మెల్ అయితే చాలా చండాలంగా అయితే వస్తూ ఉంటాయన్నమాట. మా హస్బెండ్ ఏంటంటే బయట నుంచి ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు వాసన అయితే విపరీతంగా అయితే వచ్చింది. అవి మనం సరిగ్గా కడుక్కుంటేనే మనకి ఆ స్మెల్ అదంతా కూడా లేకుండా మనం చేసుకునే రెసిపీ కూర అయినా సరే పులుసు అయినా సరే సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇవేంటంటే
నేను ఎలాగో వీడియో అదంతా కూడా చేసుకుంటాను కదా అని చెప్పేసి ఆయన వెళ్ళినప్పుడు సెపరేట్గా ఆయన కూడా నా గురించి అయితే వీడియో అదంతా కూడా రికార్డ్ చేసుకుని అయితే వచ్చారు. సో చూస్తున్నారు కదా, ఇవేంటంటే మీడియం సైజ్ పీతలు కాబట్టి ఇవి డైరెక్ట్గా అలాగ ఏకండిగా ఒకటే పీతలా అయితే కట్ చేయించారండి. సో ఇంకా పెద్ద పెద్ద పీకలు అనుకోండి, ఇది ఏంటంటే మధ్యలో కట్ చేస్తూ ఉంటారనమాట. టూ పార్ట్స్ కింద ఈ పీతని టూ పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తారు. ఇక నైన్కి నేను వాష్ చేసిన తర్వాత ఇవి చూసేటప్పటికల్లా పట్టుకోవాలనిపించింది. సో వాళ్ళ డాడీ ఏంటంటే అక్కడ వీడియో అంతా కూడా తీశారు కదా బతుకుండేది పీతలు అవన్నీ కూడా, అవన్నీ కూడా చూసి దాన్ని కూడా పట్టుకోవాలనిపించి ఇంకా వాష్ చేసేసిన తర్వాత అయితే ఇచ్చాను. బట్ ఇవన్నీ ఏంటంటే వాసన వచ్చేవి కాబట్టి ప్రాపర్గా వాష్ చేయకపోతే మనం చేసుకునే కూర కానీ పులుసు కానీ ఏదైనా సరే ఖరాబ్ అయితే అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ వాషింగ్ కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, మనం మామూలుగా చేపలు అవన్నీ కూడా ఎలా వాష్ చేసుకుంటాం, లైక్ కళ్ళుప్పు అలాగే పసుపు అదంతా కూడా వేసుకుని వాష్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఏంటంటే ఉప్పు పసుపు వేసేసుకుని ఇంకా చక్కగా వాష్ చేసేసుకోవాలి వాటర్ దగ్గర పెట్టేసుకుని. ఇందులో ఏంటంటే ఈరోజు తీసుకొచ్చిన పీతలు కూడా గుడ్డు పీతలు అనమాట. సో గుడ్డు పీతలు మామూలు పీతల కన్నా గుడ్డు పీతలు అయితే కొంచెం టేస్ట్ అయితే ఇంకా ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే పులుసు చేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా అవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ రాజమండ్రి వచ్చిన దగ్గర నుంచి ఏదన్నా మసాలా చేసుకోవాలంటే ఇలా డైరెక్ట్గా ఇక్కడ అమందస్తా నుంచే దంచుకుంటున్నాను అనమాట. సో ఈరోజు ఏంటంటే పీతలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగ అమందస్తాలో ఇలా దంచుకున్నట్లయితే టేస్ట్ ఫ్లేవర్ అదంతా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ అమందస్తాలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా నూరుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ రెడీ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు పీతలు పులుసు అనేది ప్రాసెస్ అయితే చూపించేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా ఆ యొక్క ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం మెంతులు అలాగే జీలకర్ర వేసుకున్నాను. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసుకుని కొంచెం చక్కగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో ఉప్పు పసుపు కూడా వేసేసారండి. దాని తర్వాత ఇందాక అమ్మందస్తాలో కొంచెం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మందస్తాలో దంచుకున్నాను కాబట్టి మరీ మెత్త పేస్ట్లో అయితే దంచుకోలేదు, జస్ట్ కచ్చాబిచ్చగా అయితే నూరుకున్నాను అనమాట. ఇంకా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను వాష్ చేసి పెట్టుకున్న పీతలు కూడా వేసేసుకున్నాను. సో పీతలు నేను ఎప్పుడన్నా సరే మీరు పీతల కర్రీ కన్నా పీతల పులుసు అలాగే పీతలు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటూ ఉంటుందండి. ఎందుకంటే మనకు పీతలు అనేది తీపి అనమాట, అది మనం పులుపు అలాంటివి వేసుకుంటేనే ఆ పులుపు అదంతా కూడా పీతల్లోకి వెళ్ళి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటూ ఉంటుందన్నమాట. సో చూసారు కదా పీతలు వేసి అలాగ ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించేటప్పటికల్లా పీతల కలర్ అనేది కొంచెం లైట్ ఆరెంజ్ షేడ్ ఆ కలర్లో అయితే వచ్చింది. ఇంకా దాని తర్వాత ఇంకా చింతపండు గుజ్జు అనేది వేసేసుకున్నాను. సో చింతపండు ఏంటంటే నేను ఇలాంటి చేపల పులుసులు ఇలాంటి పీతల పులుసు ఆటల్లో ఏంటంటే చింతపండు గుజ్జు అనేది కొంచెం ఎక్కువే వేస్తాను. అది కూడా కొంచెం ముద్దగా ఉండే చింతపండు గుజ్జు అనేది వేసుకుంటూ ఉంటానండి. మళ్ళీ ఇందులో అయితే మనం ఎంత పులుసు అన్నా సరే వేసుకోవచ్చు, అంటే కొంచెం పలచగా ఉండే పులుసు అన్నా సరే వేసుకోవచ్చు, కానీ చేపలకి వేసేటప్పుడు అయితే కొంచెం పులుసు కొంచెం చిక్కగా ఉండేటట్టే అయితేనే చేపల పులుసు అయితే బాగుంటూ ఉంటుందన్నమాట. ఈ పీతలు ఏంటంటే మనం వేసుకునేటప్పుడు కొంచెం పలచగా ఉన్నా సరే మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పులుసు మనకి దగ్గరికి అయిపోతూ ఉంటుందన్నమాట. ఎంత పులుసుగా దింపుకున్నా సరే మనకి లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసేసి కొంతసేపు పోయిన తర్వాత బాగా చిక్కబడిపోతూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే కొంచెం నేను కారం అనేది వేసేసుకున్నాను. దాని తర్వాత కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా పంచదార అనేది యాడ్ చేసుకున్నానండి. సో చాలామంది ఏంటంటే పంచదార అనేది యాడ్ చేసుకోరు, బట్ నేను ఏ పులుసు చేసినా సరే అది వెజిటేబుల్తో ఏ రెసిపీ పులుసులు చేసినా సరే కంపల్సరీగా ఆ పులుపు విరగడం గురించి నేనైతే చింతపండుతో పాటు కొంచెం పంచదార కానీ బెల్లం అనేది యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో పంచదార యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకున్నాను. సో చక్కగా అలా కొత్త కొత్తలు ఆడేటప్పటికల్లా ఆల్మోస్ట్ మనకి కూర అంటే పులుసు అనేది రెడీ అయిపోతూ ఉంటుందండి. సో నేను ఫ్రై ఎప్పుడో చేస్తూ ఉంటాను, మాకేంటంటే పులుసే ఇష్టము. సో ఇక్కడ నేను వంట చేస్తూ ఉంటే ఇంక వాళ్ళ డాడీ అయితే నాయనకని రెడీ అంటే స్నానం అయితే చేయించేసారు. చూసారు కదా టబ్లో కూర్చుని హ్యాపీగా వాటర్తో అయితే ఆడుకుంటుంది. హైదరాబాద్లో అయితే నైన్కాకి కంపల్సరీగా చలికాలం అయినా సరే ఎండాకాలం అయినా సరే మొన్న హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చేంత వరకు కూడా హాట్ వాటర్తోనే స్నానాలు అయితే చేస్తూ ఉంటుంది. బట్ రాజమండ్రి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ రోజు నాకు తెలిసి ఫస్ట్ రోజే హాట్ వాటర్తో స్నానం అనేది
చేసిందండి. ఇంకా దాని తర్వాత నుంచి ఏంటంటే ఇక్కడ వేడికి ఇంకా మామూలు చల్లని నీళ్ళతోనే స్నానం అనేది చేసేస్తూ ఉన్నదన్నమాట. సో ఇంక నాయనకాని ఏంటంటే నేను ఇంకా రెడీ చేయాలి, ఇంకా నేను ఇక్కడ కూర అదంతా కూడా వండుతున్నానని చెప్పేసి మా హస్బెండ్ అయితే అలా టబ్లో అయితే కూర్చోబెట్టారు. సో చూసారు కదా పీతల పులుసు అనేది రెడీ అయిపోయిందండి, సూపర్ టేస్ట్ అయితే వచ్చిందనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా నైన్కాని ఏంటంటే ఆల్రెడీ హోంవర్క్ అనేది నాకు అంటే దీన్ని రెడీ చేసేసిన తర్వాత స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ అదంతా కూడా కొంచెంసేపు అయితే రాయించానమాట. అంటే దీనికి ఎలా చేస్తున్నానంటే ఒకరోజు హోంవర్క్ రిటర్న్ హోంవర్క్ అలాగే ఒకరోజు ఏంటంటే వారల్ అంటే చదివించేవి అవన్నీ కూడా చదివిస్తున్నాను. సో మధ్యలో ఎప్పుడన్నా సరే బోర్ ఫీల్ అవుతూ ఉంటే ఇలాగ కలరింగ్ బుక్స్ అవన్నీ కూడా మన డిమార్ట్లో తెచ్చానన్నాను కదా, చూపించాను కదా ఆల్రెడీ వ్లాగ్లో షేర్ చేశాను. అవన్నీ ఏంటంటే ఇక్కడ బుక్స్ ఇస్తున్నానమాట, దాన్ని బట్టి అది చక్కగా ఇలాగ పెయింటింగ్లా కలరింగ్లా అయితే వేసుకుంటూ ఉన్నది. సో ఎంతసేపు అయినా సరే టీవీ చూడాలన్నా సరే లేదు అంటే మామూలుగా ఫోన్ చూడాలన్నా సరే వాళ్ళకి చిరాగ్గా అయితే ఉంటుంది కదా, సో అందుగురించి అని చెప్పి ఏదో ఒక యాక్టివిటీ కదా అని చెప్పేసి ఇలాగ కలరింగ్ బుక్స్ అయితే కొనేసాను. చక్కగా అయితే కలరింగ్ అయితే వేసుకుంటూ ఉన్నదండి. సో ఇలాగ ఇచ్చేసామనుకోండి అది మనల్ని డిస్టర్బ్ చేయదు, అది కూడా ఏదో ఒక యాక్టివిటీలో ఉండడం మూలన దానికి కూడా టైం అనేది చక్కగా గడుస్తూ ఉంటుంది. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ చూస్తున్నారు కదా అంటే మనకి క్లైమేట్ అదంతా కూడా ఎంత క్లౌడీగా అయిపోయిందో, నల్లగా మబ్బులు అనేది కమ్మేసినాయండి. గోదావరి నుంచి కూడా గాలి అనేది విపరీతంగా అయితే వచ్చిందనమాట, మీరు చూడొచ్చు. చూస్తున్నారు కదా వెదర్ అదంతా కూడా ఎంత చేంజ్ అయిపోయింది. ఇప్పుడు టైం అరౌండ్ 5:30 వాటిలో 6 ఆ టైం అయితే అవుతుందండి. సో ఆ టైంకే ఇంకా వెదర్ అదంతా కూడా ఫుల్గా చేంజ్ అయిపోయి ఒక 1/2 hour సేపు అయితే కరెంట్ కూడా తీసేశారనమాట. సో వెదర్ అయితే నేను మేడ మీదకి ఇలా చేంజ్ అయిపోయిన వెంటనే మేడ మీదకి అయితే ఎక్కేసి ఇలా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ వీడియో అదంతా కూడా క్యాప్చర్ చేశాను. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా వెదర్ అదంతా కూడా చల్లగా మారిపోయింది, అలాగే క్లౌడీ క్లౌడీగా ఉన్నది కదా. ఇంక మా హస్బెండ్ ఏంటంటే బయట నుంచి ఇంకా మా బజ్జీలు అవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే మిర్చి బజ్జీ తీసుకొచ్చారు, అలాగే మామిడికాయ బజ్జీ అనమాట, దాంతోపాటు మామిడి అల్లం బజ్జీ కూడా తీసుకొచ్చారనమాట. సో యాక్చువల్లీ బయటకే వెళ్ళి తింటాము, అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు అయితే ఇలాంటి శనగపిండితో చేసే బజ్జీలు అయితే తినరండి, ఎందుకంటే కొంచెం శనగపిండి అంటే ఏమన్నా కడుపు నొప్పి ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు అయితే ఇలాంటి బజ్జీలు అవన్నీ కూడా చాలా తక్కువ తింటూ ఉంటారు. బట్ నేనైతే రాజమండ్రి వచ్చినప్పుడు కంపల్సరీగా అయితే బజ్జీలు అనేది చాలా చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటాం అన్నమాట. బయటకే వెళ్ళి తినొచ్చు కానీ ఇంక చెప్పాను కదా క్లైమేట్ అదంతా కూడా కొంచెం క్లౌడీగా అయిపోయింది, వర్షం పడుతుందేమో అని చెప్పేసి ఇంకా మళ్ళీ వర్షం పడితే ఇంకా తడిచిపోయినట్టు ఉంటాం కదా దారిలో, అందుగురించి అని చెప్పి మా హస్బెండే నేనే వెళ్ళి తీసుకొచ్చేస్తానని చెప్పేసి ఇవైతే తీసుకొచ్చారనమాట. నాకైతే మిర్చి బజ్జీ అంటే ఎప్పుడూ తినేసేవే కాబట్టి అందులో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. మామిడికాయ బజ్జీ అయితే చాలా బాగుందండి, మామిడి అల్లం బజ్జీ అయితే ఫ్లేవర్ అనేది తగులుతూ ఉన్నది కానీ బట్ నాకు అంత అంతైతే ఏమీ నచ్చలేదు. సో నాకు ఇలాంటి ఆనియన్స్ వేసి పైన పల్లీలు అవన్నీ వేసి వేసే బజ్జీ అయితే నాకు సూపర్ టేస్టీగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే టీవీలో రాధేశ్యామ్ మూవీ అదంతా కూడా పెట్టుకుని చక్కగా అయితే ఇంకా టీవీ అనేది చూస్తున్నాము. యాక్చువల్లీ రాధేశ్యామ్ మూవీ అనేది మేము ఆల్రెడీ హైదరాబాద్లో అయితే చూసాము, ఇంకా మావయ్య గారు అత్తయ్య గారు చూడలేదని చెప్పేసి మా హస్బెండ్ అయితే టీవీకి అదంతా కూడా కనెక్ట్ చేసేసి ఇక్కడ మావయ్య గారు అత్తయ్య గారు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఇక్కడ టీవీకి అయితే పెట్టేశారనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ మా హస్బెండ్ కూడా బాగా నచ్చేసింది కూడా అని. యాక్చువల్లీ మా హస్బెండ్కి ఏంటంటే మావిడ అల్లం కూడా అంటే ఆ మావిడ అల్లం కూడా ఎప్పుడూ చూడలేదంట. మాకైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మావిడల్లం ఏంటంటే ముక్కల్లా కట్ చేసేసి అది చూడడానికి అల్లంలాగే ఉంటుంది కానీ అది ఏంటంటే ముక్కల్లా కట్ చేసేసి ఉప్పు కారం పసుపు వాటిల్లో వేసేసి మనం ఉసిరికాయ ముక్కలు అవన్నీ కూడా ఎలా ఊరబెట్టుకుంటామో సేమ్ అదే విధంగా అయితే ఊరబెట్టుకుంటూ ఉంటారనమాట మమ్మీ వాళ్ళుని. సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ యొక్క మావిడల్లం అనేది తెలుసో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. సో ఇక్కడ ఏంటంటే అత్తయ్య గారికి ఆ యొక్క ఐటమ్స్లో ఏమేమి జల్లి పెట్టాడో అవన్నీ కూడా ఇక్కడ అయితే చెప్తున్నానమాట. సో ఇక్కడ అయితే ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.